కేశంపేట మండలం వేములనాల గ్రామంలో ఇద్దరికి కొత్తపేట గ్రామంలో ఒక వ్యక్తి కరోనా సోకడంతో వైద్య శాఖ అధికారులతో పాటు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు అప్రమత్తమయ్యారు. ఆయా గ్రామాల్లో పారిశుద్ధ పనులు ముమ్మరం చేశారు. శుక్రవారం డాక్టర్ శారద కొత్తపేట గ్రామాన్ని సందర్శించారు. గ్రామ సర్పంచ్ నవీన్ కుమార్, ఎంపీటీసీ మందేష్ యాదవ్, కోఆప్షన్ సభ్యులు జమాల్ ఖాన్, ఉప సర్పంచ్ నరేష్ యాదవ్ తదితరులతో కలిసి కరోనా సోకిన వ్యక్తి కుటుంబ సభ్యుల నుండి వివరాలు సేకరించారు. కరోనా సోకిన వ్యక్తి కలిసిన వ్యక్తుల వివరాలు సేకరించి 12 కుటుంబాలను హోమ్ క్వారంటైన్ చేయడంతో పాటు వ్యక్తి ఇంటి చుట్టూ ఉన్న 40 ఇళ్లను కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. కరోనా సోకకుండా ఉండాలంటే ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్ల నుండి బయటికి రావద్దని, సామాజిక దూరాన్ని పాటించడంతో పాటు మాస్కులను ధరించాలని డాక్టర్ శారద తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మండల వైద్య బృందం గ్రామంలో ఇంటింటా సర్వే నిర్వహించారు. కొత్తపేట గ్రామ సర్పంచ్ నవీన్ కుమార్ 7 రోజుల పాటు వ్యాపార సముదాయాలను మూసివేసినట్లు తెలిపారు. ప్రజలు నిత్యావసర సరుకులు మందులకు ఇబ్బందులు పడకుండా ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు కిరాణా మరియు మెడికల్ షాపులను తెరిచి ఉంచాలని షాప్ యజమానులకు సూచించారు. వారం రోజులు హోటళ్లను పూర్తిగా మూసివేయించడంతో పాటు మద్యం విక్రయాలు జరపకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వేములనర్వలో పంపించిన కేసు, వేములనర్వలో ఉండే కేసు పాజిటివ్ కేసెస్ కి ఒక 10 మందికి ప్రైమరీ కాంటాక్ట్ లిస్ట్ ని పంపించినాము. అందులో ఒక మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. అందులో భాగంగానే కొత్తపేటలో కూడా ఒక కేసు ఉందని మాకు తెలిసింది. దాని గురించి వివరాలు తెలుసుకుంటే అబ్బాయి మండల్ ఆఫీస్లో వర్క్ చేస్తాడని తెలిసి అక్కడ మండల్ ఆఫీస్లో అందరికీ కరోనా పరీక్ష చేయించారు. అందులో భాగంగా రొటీన్ టెస్ట్లో అబ్బాయికి పాజిటివ్ వచ్చింది. అయితే ఆ భాగంగా మేము కొత్తపేట గ్రామానికి సందర్శించడం, ఒక 850 ఇళ్ళను సర్వే చేయించాము. టోటల్ పాపులేషన్ ఒక 4000 పాపులేషన్ కవర్ చేయించాము. అబ్బాయికి ఉండే ప్రైమరీ కాంటాక్ట్స్ ఒక 10 మందిని హోమ్ క్వారంటైన్ చేస్తాము. సెకండరీ కాంటాక్ట్ ఒక 30 మంది వరకు 15 ఇళ్ళు అంటే ఒక 30 మంది, సుమారు 30 మందికి హోమ్ క్వారంటైన్ చేస్తాము. కంటైన్మెంట్ జోన్ కింద తీసుకుంటే ఒక 50 టు 70 హౌజెస్ కంటైన్మెంట్ జోన్ కిందకి ప్రకటించడం జరిగింది. మొత్తం కొత్తపేట గ్రామాన్ని ఒక 7 రోజుల వరకు కంప్లీట్ లాక్డౌన్ కిందకి ప్రకటించడం జరిగింది. నిత్యావసర సరుకుల కోసం ఒక 2 అవర్స్ వరకు బస్సులు పాటిస్తాము. గ్రామ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, రోజు మీరు మీకు అవసరం ఉంటేనే నిత్యావసరాల కోసం మాత్రమే బయటికి రండి. అందరూ ఎవరితో మాట్లాడినా మాస్కులు ధరించే మాట్లాడండి. రోజు హ్యాండ్ వాషింగ్ డైలీ ఒక 10 టైమ్స్ అన్న చేసుకోండి. తినే ముందు, తిన్న తర్వాత, వాష్రూమ్కి వెళ్లే ముందు, వెళ్ళిన తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు హ్యాండ్ వాష్ చేయడానికి ట్రై చేయండి. చిన్నపిల్లలున్న వాళ్ళు, గర్భిణీ స్త్రీలు ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ జాగ్రత్తగా తీసుకోండి. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినడానికి ట్రై చేయండి. వేడివేడి గోరువెచ్చని నీళ్ళు, వేడివేడివి ఏం తీసుకున్నా కూడా వేడివేడివే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎవరు ఆందోళన చెందొద్దు. ఈ వ్యాధి ఎవరికి సోకకూడదు అంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం డిస్టెన్స్ అంటే
సోషల్ డిస్టెన్స్ ని మనం పాటిస్తేనే మనకి ఆ కరోనా దరి చేరదు లేదంటే మనం కూడా అందరు కరోనా బారిన పడాల్సి వస్తుంది సో మీరందరూ సోషల్ డిస్టెన్స్ ని పాటిస్తారని ఆశిస్తూ నిన్న సాయంత్రం 7 గంటల 30 నిమిషాల సమయంలో మన కొత్తపేట గ్రామంలో కరోనా పాజిటివ్ కేసు ఒకటి ఉంది అని చెప్పి నిర్ధారణ అయింది నిర్ధారణ కాగానే మనం ఆ క్షణం నుంచి పై అధికారులని వైద్య అధికారులని పోలీస్ డిపార్ట్మెంట్ అందరిని సంప్రదిస్తే 7 రోజులు కంప్లీట్ గా కొత్తపేటని లాక్ డౌన్ చేయాల్సిందిగా వాళ్ళు సూచించారు ఆ ప్రకారం మేము ఇప్పుడు అందరం కూడా గ్రామ పాలక వర్గము వైద్య అధికారులతో చర్చించి 7 రోజులు లాక్ డౌన్ విధిస్తున్నాము నిన్న సాయంత్రం కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ అయిన వెంటనే ఊర్లో హైపోక్లోరైడ్ పిచికారి చేయించడము తర్వాత బ్లీచింగ్ పౌడర్ చల్లించడము గ్రామంలో ఈ రోజు వైద్య అధికారి శారద మేడం గారు వచ్చిన తర్వాత ఇల్లులు తిరిగి వాళ్ళకు ప్రైమరీ కాంటాక్ట్స్ ఎవరెవరు ఉన్నారో అని చూసి మన గ్రామంలో 12 ఇల్లు ఉండడం అని తెలిసిన తర్వాత ఆ 12 ఇళ్లని మొత్తం కూడా హోమ్ క్వారంటైన్ వెళ్ళిపోవడం అని చెప్పడము అంటే ఒకటి ప్రజలందరూ కూడా కొత్తపేట గ్రామ ప్రజలు గమనించాల్సిన విషయం ఏంటంటే కేవలం 12 ఇళ్లు మాత్రమే హోమ్ క్వారంటైన్ కాదు మనందరం కూడా స్వచ్ఛందంగా హోమ్ క్వారంటైన్ ఉందాం మనం వచ్చిన కరోనా కేసుని ఒకటితోటనే మనం ఏరికే సమాప్తం చేద్దాము ఇంకొకటి రాకుండా మనం తగిన జాగ్రత్తలు తీసుకుందాము మీ ఆరోగ్యం గ్రామ పంచాయతీకి చాలా ముఖ్యము ముఖ్యంగా మీరు కూడా మీ ఆరోగ్యము మీ చేతులనే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వైద్య అధికారులు ఇంకొకరు వచ్చి మందులేంది వైరస్ కాబట్టి మీరే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వైద్య అధికారులు సూచించినట్టుగా వేలినీళ్ళు తాగడము తర్వాత కూరగాయలు ఏమైనా వండుకున్నా కూడా వేలినీళ్ళు బాగా బాయిల్ చేసి ఉడకబెట్టుకొని ఆ నీళ్ళు వంపిన తర్వాతనే కూరగాయలు వండుకోండి పచ్చి మాంసం అట్లాంటివి కూడా దయచేసి ఇప్పుడున్నటువంటి క్రమంలో మీరు సాధ్యమైనంతవరకు దూరంగా ఉంటే ఇంకా బాగుంటుంది ఇంకొకటి ఏంటి అంటే ప్రజల అవసరాల కోసం వచ్చేసి కిరాణా షాపులు ఎట్లా అని చెప్పి అధికారులను అడిగితే కూడా వాళ్ళు ఏమంటారు అంటే మొత్తమే క్లోజ్ చేశాను అంటున్నారు లేదు ప్రజలకు ఇబ్బంది అవుతుందని వాళ్ళ మీద రిక్వెస్ట్ చేసుకుంటే లేదు ఒక డైలీ ఒక 2 అవర్స్ అన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మార్నింగ్ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు కిరాణా షాపులు ఓపెన్ గా ఉంటాయి కాబట్టి కిరాణా షాపుల దగ్గరకు వచ్చి సోషల్ డిస్టెన్స్ సామాజిక దూరం పాటిస్తూ 3-3 అడుగుల దూరం పాటిస్తూ ఆ కిరాణా షాపులు తీసుకోవాలి హోమ్ క్వారంటైన్ కొన్ని కిరాణా షాపులు అవ్వాలని కూడా హోమ్ క్వారంటైన్ చేయడం జరిగింది అలాగే విధంగా మెడికల్ షాప్ అయినా కూడా హోమ్ క్వారంటైన్ చేయడం జరిగింది వాళ్ళు మాత్రం మినహాయించి మిగతా షాపులు ఓపెన్ చేసుకోవాలి ఆ దగ్గర మా విఆర్గీలు ఉంటారు మా గ్రామ పంచాయతీ సిబ్బంది ఉంటుంది మేము ఉంటాము నేను సూచించిన షాపులు మాత్రమే ఓపెన్ చేసుకొని కేవలం 2 గంటలు ఉదయం మాత్రమే ఓపెన్ చేయాలి మిగతా టైం మొత్తం కంప్లీట్ లాక్డౌన్ ఊరు ఉంటుంది ఈ రకంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ మేము చెప్పినటువంటి జాగ్రత్తలు పాటిస్తూ మీ ఆరోగ్యం మీరే కాపాడుకోవాలి మన చుట్టుపక్కల ఉన్నటువంటి సామాజిక బాధ్యత మనపైన కూడా ఉంది మీతో వారి ఆరోగ్యం కూడా కాపాడాలని కోరుకుంటూ మనందరం కూడా ఆరోగ్యం ఉంటూ ఈ ఒక కరోనా కేసుతోటే ముగిస్తామని మేము చేసే ఈ ప్రయత్నంలో మేము చేసే ఈ పరిశుద్ధ కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ